Hi everyone, welcome to our channel. This video lo ika enzyme kinetics nunchi ika APSET life sciences lo oka question anetundi discuss cheskundam. Ikkada which of the following is true for enzyme catalyzed reactions ani cheppi istunnaru. Ikkada ABCD ani cheppi four statements icharu. Ikkada four statements lo oka first statement vachi KM is affinity constant antunnaru. Tarvata Vmax can never be achieved ani cheppi cheptunnaru. తర్వాత చూస్తే కేఎం ఈజ్ హాఫ్ విమాక్స్ అని చెప్పి చెప్తున్నారు. సో కేఎం ఈక్వల్స్ టు హాఫ్ విమాక్స్ అని చెప్తున్నారు. ఇంకొక దగ్గర కేఎం ఈక్వల్స్ టు విమాక్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతున్నది. సో ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్స్ గురించి మనం బేసిక్గా ఏంటనేది తెలుసుకుందాం. సో ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్ అంటే ఏ రియాక్షన్ అయితే ఎంజైమ్ ద్వారా పర్ఫామ్ కాబడుతుందో దాన్ని ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సపోజ్ ఏ అండ్ బి అనే రెండు యొక్క సబ్స్ట్రేట్స్ అనేటువంటివి సి అనేటువంటి ప్రొడక్ట్గా అవి మారినప్పుడు ఇక్కడ ఎంజైమ్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయితే సో దీన్ని ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇన్ జనరల్గా మనం కెమిస్ట్రీలో మనం చూస్తుంటాం రియాక్టెంట్స్ అనేటువంటిది ప్రొడక్ట్స్ అనేటువంటిది ఫామ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రియాక్టెంట్స్ అనేటువంటి ప్రొడక్ట్స్గా మారుతున్నటువంటి యొక్క క్రమంలో ఏమవుతుందంటే ఇక్కడ మనం ఎంజైమ్స్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవడం అనేటువంటిది గమనించాం. అందువలన ఏమవుతుందంటే ఇక కెమికల్ రియాక్షన్స్లో కానీ మనం చూసినట్టయితే ఇక్కడ ఉండేటువంటి ఇక రియాక్టెంట్స్ అంటే సబ్స్ట్రేటు అండ్ ఇక ప్రొడక్ట్కి మధ్య ఇక రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది కానీ మనం చూసినట్టయితే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే ఇది ఈ విధంగా మనం ఒక స్ట్రైట్ లైన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ రియాక్టెంట్స్ అనేటువంటిది పెరిగే కొద్దీ ప్రొడక్ట్స్ అనేటువంటిది పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేటువంటిది పెంచే కొద్దీ ఫార్మేషన్ ఆఫ్ ఇక వాటర్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఎంత మనం ఇక రియాక్టెంట్స్ అనేటువంటిది పెంచుతూ పోతే అంత ఇక ప్రొడక్ట్ అనేటువంటిది పెరుగుతూ పోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇదే రియాక్షన్ అనేటువంటిది ఒకవేళ ఎంజైమ్ యొక్క ప్రజెన్స్లో కానీ జరిగితే సో మనం ఈ విధంగా కాన్సన్ట్రేషన్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పెరుగుతూ పోతే ఇక ప్రొడక్ట్స్ ఫార్మేషన్ అనేటువంటిది అంతే విధంగా పెరుగుతూ పోవడం అనేటువంటిది మనము గమనించము అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎంజైమ్ అనేటువంటిది ఇక రియాక్షన్ అనేటువంటిది పర్ఫామ్ చేస్తున్నది. సో ఈ విధంగా ఎంజైమ్ అనేటువంటిది రియాక్షన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఇక్కడ ఉన్న సబ్స్ట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది దాని మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉండదు. సో ఇక్కడ ఎంజైమ్ యొక్క అఫినిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంజైమ్ అనేటువంటిది ఇక కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అప్టు అంటే ఇక్కడ మనం సపోజ్ ఈ యొక్క గ్రాఫ్ అనేటువంటిది గమనించినట్టయితే ఇక్కడ చూడండి సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తీసుకున్నాం, ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది చూస్తున్నాం. సో ఇనిషియల్గా మీరు ఇక్కడ కానీ చూసినట్టయితే సబ్స్ట్రేట్ అనేటువంటిది కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ ఏమవుతున్నదంటే ఇక రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది పెరుగుతూ వెళ్తున్నది. సో ఎక్కడ వరకు వెళ్తున్నది రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతూ అంటే ఇక్కడ వరకు అయితే మనం చూసినట్టయితే రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది ఇక సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ పెరుగుతూ వెళ్తుండడం గమనిస్తున్నాం. అయితే వన్స్ ఈ యొక్క స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తర్వాత ఎంత పెరిగినప్పటికీ సో సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఎంత పెరుగుతున్నప్పటికీ సో దానికి రేట్ ఆఫ్ రియాక్షన్లో ఎలాంటి మార్పు అనేటువంటిది రాకపోవడం ఒక స్టడీ లెవెల్ అనేటువంటిది స్టడీ స్టేట్ లెవెల్ అనేటువంటిది రావడం అనేటువంటిది ఇక్కడ మనము గమనించడం జరుగుతున్నది. సో ఇది ఏంటి అంటే మనం అంటే దీని కానీ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే సో ఇన్ జనరల్గా ఏం చేస్తామంటే మనము ఈ విధంగా టెస్ట్ ట్యూబ్స్ అనేటువంటిది తీసుకొని ఇక టెస్ట్ ట్యూబ్స్లో ఏం చేస్తామంటే సో ఎంజైమ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఇక కాన్స్టెంట్గా అన్నింటిలోనూ ఒకే రకమైన ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ తీసుకొని సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ మాత్రం మార్చుతూ వెళ్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా వచ్చినప్పుడు మనము ఇక్కడ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అండ్ తర్వాత ఇక రేట్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మేషను మధ్య కానీ ఒక గ్రాఫ్ గీసినప్పుడు మనకి ఈ విధంగా ఒక హైపర్ బోలా అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇక సబ్స్ట్రేట్ వద్ద ఏమవుతున్నదంటే ఇక రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది మ్యాక్సిమంకి వెళ్ళిపోవడం జరుగుతున్నది. తర్వాత మనం సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎంత పెంచినప్పటికీ కూడా ఇక రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది చేంజ్ అవ్వకపోవడం అనేటువంటిది గమనిస్తూ ఉంటాం. సో ఎందుకు ఇలా కారణం అంటే సో ఇక్కడ ఎంజైమ్ అనేటువంటిది చూస్తే ఎంజైమ్లో యాక్టివ్ సైట్స్ అనేటువంటిది ఉంటాయి. సో ఇనిషియల్గా ఏమవుతున్నది సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తక్కువగా ఉండడం వల్ల సో సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండడం సో ఎంజైమ్లో యాక్టివ్ సైట్స్ అనేటువంటిది ఆ యొక్క సబ్స్ట్రేట్ని ప్రొడక్ట్గా మార్చడానికి కావాల్సినన్ని ఇక కావాల్సినన్ని యాక్టివ్ సైట్స్ అనేటువంటిది అవైలబిలిటీగా ఉండడం అనేటువంటిది అక్కడ మనము గమనించగలుగుతాం. ఎప్పుడైతే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువగా మనము యాడ్ చేసి వెళ్తూ ఉంటే
అట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే ఎంజైమ్స్ అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉన్నాయో అన్ని మాలిక్యూల్స్ పైన ఉన్నటువంటి ఆ యొక్క టోటల్ యాక్టివ్ సైట్స్ అనేటువంటిది కంప్లీట్గా ఇప్పుడు సబ్స్ట్రేట్స్ చేత ఏమవుతాయంటే అవి ఫిల్ అయిపోయి ఉంటాయి, సబ్స్ట్రేట్ చేత బైండ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మనము ఇంకా ఎంత సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెంచినప్పటికీ కూడా ఇక యాక్టివ్ సైట్స్ యొక్క నెంబర్ పెరగదు. కాబట్టి సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటిది పెరగకపోవడం, మ్యాక్సిమం వెలాసిటీ అనేటువంటిది వచ్చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ కర్వ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఈ కర్వ్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి యొక్క అంశాలు ఏంటంటే, ఇక్కడ కేఎం అనేటువంటిది ఇచ్చారు, ఇక్కడ విమాక్స్ అనేటువంటిది ఇచ్చారు, ఇవి రెండు అర్థం చేసుకోవాలి. కేఎం అనేటువంటిది దేన్ని తెలియజేస్తుంది, విమాక్స్ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది. విమాక్స్ అంటే ఇక మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద రియాక్షన్ అనేటువంటిది తెలుసు. అయితే ఇక కేఎం అనేటువంటిది ఏంటంటే ఏ సబ్స్ట్రేట్ నెక్స్ట్ కేఎం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఏ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ వద్ద అయితే ఇక వెలాసిటీ అనేటువంటిది ఇక ఆఫ్కి రీచ్ అవుతుందో దాన్ని కేఎం అనేటువంటిది తెలియజేస్తుంది. అంటే కేఎం అనేటువంటిది ఏంటంటే అట్ దట్ పాయింట్ ఆఫ్ యొక్క వాల్యూ దగ్గర ఏమవుతుందంటే అంటే యొక్క సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ వద్ద ఏమవుతుందంటే ఇక వెలాసిటీ ఆఫ్ ద రియాక్షన్ అనేటువంటిది ఆఫ్ విమాక్స్ను చేరుతుందని తెలియజేస్తుంది. సో సపోజ్ ఇక్కడ 0.2 మిల్లీగ్రామ్స్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఉందనుకోండి ఇక ఆఫ్ విమాక్స్ దగ్గర. సో ఇప్పుడు కేఎం వాల్యూ ఏమవుతుంది 0.2 mg అవుతుంది. సో ఈ కేఎం వాల్యూ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే యాక్చువల్గా అఫినిటీ అనేటువంటిది తెలియజేస్తుంది, అంటే ఎంత అఫినిటీ అనేటువంటిది ఆ యొక్క సబ్స్ట్రేట్కి ఆ యొక్క ఎంజైమ్ కలిగి ఉంది అనేటువంటిది. సో ఎక్కువ అఫినిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ యొక్క సబ్స్ట్రేట్స్ అనేటువంటిది ఇమీడియట్గా ఆ యొక్క యాక్టివ్ సైట్స్కి బైండ్ అవుతూ సో ఇమీడియట్గా ప్రొడక్ట్గా కన్వర్ట్ అయిపోవడం అనేటువంటి జరుగుతుంటుంది. తక్కువ అఫినిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది సో ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం చూసినట్టయితే ఈ విధంగా 3 ఇక ఎంజైమ్స్కి సంబంధించినటువంటి ఇక కర్వ్స్ ఈ విధంగా వచ్చినప్పుడు చూస్తే ఈ 3 ఎంజైమ్స్లో మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. సో ఆఫ్ విమాక్స్ అనేటువంటిది దగ్గర మీరు చూసినట్టయితే ఇక్కడ 0.2 mg ఉంటే ఇంకొక ఎంజైమ్కి ఇది సో 10 mg అనేటువంటిది ఉండొచ్చు. సో 10 mg ఉంది అంటే దట్ మీన్స్ ఏంటి ఇక్కడ, సో ఇక్కడ లో అఫినిటీ అనేటువంటిది ఆ ఎంజైమ్ అనేటువంటిది కలిగి ఉంది ఆ యొక్క సబ్స్ట్రేట్ అనేటువంటిది తెలియజేస్తుంది అన్నమాట. సో ఇది ఈ యొక్క దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే దీంట్లో ఏది రాంగ్ అనేటువంటిది మనం క్లియర్గా ఇక్కడ అంటే ఏది కరెక్ట్ అనేటువంటిది చూసినట్టయితే విఎం కెన్ నెవర్ బి అచీవ్డ్ అన్నారు. నో, విఎం అనేటువంటిది విమాక్స్ అనేటువంటిది ఇక అచీవ్ అవుతుంది అన్నమాట. సో సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఆ విధంగా పెరుగుతూ పోతే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో విమాక్స్కి అనేటువంటిది రేట్ ఆఫ్ రియాక్షన్ అనేటువంటి చేరుతుంది. తర్వాత కేఎం ఇస్ అఫినిటీ కాన్స్టెంట్ అన్నారు. సో కేఎం ఇస్ అఫినిటీ తెలియజేస్తుంది కానీ ఇట్ ఇస్ నాట్ ఏ కాన్స్టెంట్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కేఎం ఈక్వల్ టు ఆఫ్ విమాక్స్ అన్నారు. సో ఇది కరెక్ట్ అనమాట. సో ఏ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ వద్ద అయితే ఇక మ్యాక్సిమం వెలాసిటీ అనేటువంటిది 50%కి రీచ్ అవుతుందో ఆఫ్ విమాక్స్కి అనేటువంటిది రీచ్ అవుతుందో సో ఆ యొక్క కాన్సన్ట్రేషనే కేఎం కాన్సన్ట్రేషన్ అని చెప్పి చెప్తాము. సో ఏ యొక్క కాన్సన్ట్రేషన్ వద్ద అయితే ఈ యొక్క మ్యాక్సిమం వెలాసిటీ అనేటువంటి 50%కి రీచ్ అవుతుందో ఆ కాన్సన్ట్రేషన్ కేఎం వాల్యూ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి కేఎం ఈక్వల్ టు విమాక్స్ అన్నారు. నో, కేఎం ఈక్వల్ టు నాట్ విమాక్స్, ఇట్ ఇస్ ఆఫ్ విమాక్స్ అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీంట్లో రైట్ ఇక స్టేట్మెంట్ వచ్చి ఇక సి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.